చూడమ్మా, ఏ ఆడపిల్ల జీవితంలోనైనా అత్తింటికి పుట్టింటికి నడుమ పొరపత్యాలు రావడం అనేది సహజమే. కానీ రేపు అనేది ఎవరి చేతుల్లో ఉంది? 4 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. మీ నాన్న మనసు మారుతుందేమో, మన లక్ష్మణ్ అత్తారింటి గుమ్మం పట్టుకుని వేలాడే రోజు వస్తుందేమో. బాబాయ్, మాట వరుస కూడా ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. చూడు బాబాయ్, శైలు కన్న తండ్రి కళ్ళల్లో అహం తగ్గకుండా, నా అన్నా వదినల అనుమతి లేకుండా ఆ ఇంటి నీడను కూడా నేను తాకను. అంతంత మాట్లాడేందుకు లేరా? అయినా భవిష్యత్ ఎవరు చెప్పొచ్చారు? చదువుకున్నవాడివి. మీ మామగారు రేపు ఏదైనా నీకు పెద్ద కొలువు ఇప్పిస్తానంటే నువ్వు వెళ్ళవా? మీ అన్నావదల్ని పంపించకుండా ఉంటారా? ఏ రఘు, ఎవరి దారి ఎటువైపు నడవాలని రాసిపెట్టుందో ఎవరికి తెలుసు బాబాయ్? వాడు ఎదిగాడు, ఎలా బతకాలో ఎక్కడ బతకాలో వాడు నిర్ణయించుకోగలడు. అయినా రేపటి గురించి ఇప్పుడు ఎందుకు బాబాయ్? ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్లను అమ్మా నాన్న నడిపించడం లేదురా? వాళ్ళ చదువే వాళ్ళని నడిపిస్తుంది. ఎక్కడిది బాబాయ్ ఆ చదువు? అమాంతం పైనుండి ఊడిపడిందా, లేదంటే దారిలో వెళ్తుంటే నాకేమన్నా దొరికిందా? ఈ చదువు, ఈ తెలివి, ఈ సంస్కారం, ఇవన్నీ మా అన్న వదినమ్మలు పెట్టిన భిక్ష, నా తమ్ముడి భరత్ రెక్కల కష్టం. నేను నేర్చుకున్న ఒక్కో అక్షరానికి నా అన్నయ్య 100,000 చెమట చుక్కలు కార్చాడు. నా భుజాన స్కూల్ బ్యాగ్ చూడ్డానికి నా అన్నయ్య తన వీపును మోసిన బియ్యపు బస్తాల సంఖ్య నేను చదువుకున్న లెక్కకి అందనిది. చతికిలబడ్డ ఈ కుటుంబాన్ని ఈ సమాజంలో నిలబెట్టడానికి సరుకుల్ని తలపై ఎత్తుకుని వీధి వీధి తిరిగారు బాబాయ్, నా అన్న, నా తమ్ముడు. పసి వయసులోనే నేను చదువుకోవాలని తను చదువుని మాని మా కడుపు నింపడానికి ఎన్నోసార్లు చేతులు కాల్చుకుంది మా వదినమ్మ. అవి మాన్పించడానికి ఇప్పుడు మందుండదు. కృతజ్ఞత తీర్చుకునే మార్గం తప్ప ఆ మార్గమే వెతుకుతున్నాను బాబాయ్. అలాంటిది ఈ బ్రతుక్కి మూలమైన మా అన్నయ్య వదినమ్మల్ని వదిలి అంగుళం కూడా అడుగు బయట పెట్టలేను బాబాయ్. ఒరే పెద్దబ్బాయ్, నువ్వు ఎప్పుడూ అంటుంటావే నేను జీవితం ఏం సాధించాను బాబాయ్ అని. అనురాగానికి అర్థం లాంటి ఇద్దరు తమ్ముళ్ళని సంపాదించావరా, ఇది చాలదా చెప్పు. సరే గాని, సరుకొచ్చింది, లోడ్ దింపాలి. భరత్ ఏమో లేడు, ఇప్పుడెలా? నేనున్నాను కదా బాబాయ్, నేను వస్తాను పద. ఎక్కడికి? నువ్వేమి పనోడివి కాదు, కూలివి అంతకన్నా కాదు. అలాంటిది మూటలు మోయడానికి నువ్వెందుకు? నేను నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు మూటలు మోస్తావని కాదులకి. నా పుట్టింటికున్న స్టేటస్ లో ఒక్క వంతైనా నాకు అందిస్తావని. అమ్మా, మీ నాన్న నీకు స్టేటస్ ఇచ్చాడమ్మా, కానీ లక్ష్మణ్, నువ్వు కోట్లు పోసి కొనలేని గొప్ప కుటుంబాన్ని ఇచ్చాడమ్మా.
ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళ ప్రేమానురాగాలకి మీ పుట్టింటి స్టేటస్ సరితోగదమ్మా. నార్మల్. ప్రతి వాడు నీతులు చెప్పేవాడే. పనివాడివి పనివాళ్లాగా ఉండు. అంతేగాని హద్దు దాటి మాట్లాడితే మర్యాదగా ఉండదు. శైలు, తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. బాబాయ్ పనివాడు కాదమ్మా, మనవాడు. మనలో ఒకడు శైలు. ఈ ఇంటికి ఆసరా పచారీ కొట్టు. ఆ కొట్టు పునాదులు పడ్డప్పటి నుంచి తన జీవితాన్ని షాప్కి అంకితం చేసిన కష్టజీవమ్మా పనివాడు కాదు. శైలు, బాబాయ్ కపటం లేనివాడు. కలుపుకుని మాట్లాడతాడే తప్ప ఎదుటి వాళ్ళని తెలుసుకుని మాట్లాడటం నా అనుకుంటాడే తప్ప నాకెందుకు అనుకోడు. అలాంటి పెద్దయిన మాటలు ఆశీర్వాదాలు అవుతాయే కాని అవమానాలు కాదమ్మా. శైలమ్మా, ఈ ముసలాడి ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్నది ఈ కుటుంబం ఇచ్చే 1500 రూపాయల జీతం గురించి కాదమ్మా. ఒంటికాయ సొంటు కొమ్ముగాన్ని రెక్కలు దగిన పక్షినైన నాకు ఆనాడు ఒక ముద్ద అన్నం పెట్టాడమ్మా. ఆ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం నా జీవితం సరిపోదనిపిస్తుంది. అందుకే నేను పనివాణ్ణి అయ్యానమ్మా. బాబాయ్, శైలు చిన్నపిల్ల, తెలియక మాట్లాడింది. ఏమీ అనుకోకు. నీ కూతురి నిన్నో మాటంటే ఓర్చుకోవా. భలేవాడురా, ఆ అమ్మాయి ఎవరు? మన ఇంటి పిల్ల. అంటే అందో మాట, నేనేం బాధపడలేదు. పెద్దడా, నేను వెళ్తాను. లోడు దింపాలిగా. బాబాయ్ బాబాయ్, నేను వస్తాను. లక్ష్మణ్, ఏం పర్వాలేదు, అక్కడ పనులు మేము చూసుకుంటాం. నువ్వు అక్కడికి వచ్చి చేయాల్సిన పనులేవి లేవు, ఇంట్లోనే ఉండు. బాబాయ్.